తొలి మహాత్మ, ఈ దేశానికి ఉద్యమాన్ని పరిచయం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే గారి 198వ జయంతి ఉత్సవాలను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా అసమానతలు లేనటువంటి సమాజం కోసం, అంటరానితనాన్ని రూపుమాపడం కోసం, మూడు నమ్మకాలపైన యుద్ధం చేయడం కోసం, చదువు అనేటటువంటి ఆయుధాన్ని కింది స్థాయి వర్గాలకి ప్రసాదించి వెలుగులు నింపినటువంటి గొప్ప మహనీయుడు జ్యోతిబా పూలే గారు. మరి ఆయన ఏదైతే కలలు కన్నాడో, ఆయన ఆలోచనలను, ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వరలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో కేవలం పేపర్లకో టీవీలకో పరిమితమైనటువంటి సామాజిక న్యాయం అయితేనేమి, లేకపోతే సరైనటువంటి విద్యను అందించడంలోనైతేనేమి, సరైనటువంటి ఆరోగ్యాన్ని అందించడంలోనైతేనేమి, కేవలం టీవీలకో పేపర్లకో పరిమితమైనటువంటి అంశాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా చేతల్లో చూపించి మా జీవితాల్లో వెలుగు నింపినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి గొప్ప దమ్మున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగనన్న నాయకత్వంలో ఈరోజు కనీ విని ఎరుగుని రీతిలో ఎవరు చేయలేనటువంటి విధంగా, ఎప్పుడు చేయలేనటువంటి విధంగా ఈరోజు కింది స్థాయి వర్గాలను హక్కున చేర్చుకొని మాకు రాజ్యాధికారంలో వాటా కావచ్చు, విద్యలో కావచ్చు, ఆరోగ్యంలో కావచ్చు, ప్రతి ఒక్క రంగంలో కూడా మా వెన్నంటి తట్టినటువంటి గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి 2024 ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలందరూ ఒక నమ్మకంతో, జగనన్న అంటే ఒక భరోసాతో, ఒక ఆయనైతేనే మా జీవితాల్లో మరింత వెలుగులు నింపగలుగుతాడనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు 2024 వచ్చేటటువంటి ఎన్నికల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వచ్చేటటువంటి 2024లో జగనన్నను మరొకసారి ముఖ్యమంత్రి చేసుకొని మన వర్గాలకు మరింత అభివృద్ధి చేసుకుందామనేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటా ఉన్నాం.